హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఆనియన్ రైస్ చూపిస్తున్నానండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు ఇష్టపడి తింటారండి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు డిన్నర్ టైంలో అయినా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీని దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దాంట్లో జీలకర్ర వెల్లుల్లి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి దాన్ని కూడా వేసుకుని వేయించుకుంటున్నాను వీటి వల్ల మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అంత టేస్ట్ బాగుండదు ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు కూడా ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని వేయించేసుకుంటున్నాను ఇవి వేగుతుండగానే దీంట్లో కొంచెం పసుపు పసుపు ఇక్కడ వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుందండి అండ్ మొత్తం కూడా బాగా కలుస్తుంది రెసిపీకి పచ్చిమిర్చి ఇక్కడ నేను ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి పచ్చిమిర్చి వేగిపోయాయి అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే వేసుకోవచ్చు అండి ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కంప్లీట్గా వేగిపోవాలండి ఆనియన్స్ వేగిపోయాయి వేగిపోయిన తర్వాత కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండీ కొంచెం వేసుకున్నాను నేను కారం ఇక్కడ అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కారం మిరియాల పొడి అండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీలో మిరియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీటిని కూడా వేయించుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది అవి వేగిపోయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకుంటున్నానండి నేను ఇక్కడ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే చూసి వేసుకోవాలండి ఫైనల్గా ఒక నిమ్మకాయ పిండి వేసుకుంటున్నాను మంచి టేస్ట్ వస్తుందండి నిమ్మకాయ పిండుకోవడం వల్ల నిమ్మకాయని స్కిప్ చేయొద్దు రెడీ అయిపోయిందండి ఆనియన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్